టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను ప్రశ్నించారు నారా భువనేశ్వరి. కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కారంగా మాట్లాడారు. అయితే కార్యకర్తల నుంచి మాత్రం ఇద్దరూ కావాలంటూ నినాదాలొచ్చాయి. అంతటితో ఆగని భువనేశ్వరి అలా కుదరదు, ఎవరో ఒకరే పేరే చెప్పాలంటూ తిరిగి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు సరదాగా అంటున్నానని చెప్పారు. అయితే జనం నుంచి వచ్చిన సమాధానంపై మాట్లాడిన భువనేశ్వరి, నేను చాలా హ్యాపీగా ఉన్నానని, రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు ఇలా సరదాగా మాట్లాడుకోవాలని అన్నారు భువనేశ్వరి. వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టనో తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను ప్రశ్నించారు నారా భువనేశ్వరి. కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కారంగా మాట్లాడారు. ఆ వీడియో కూడా మనం విజువల్స్ కూడా చూసాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తీక్, ఈ మధ్యన భువనేశ్వరి చాలా సరదాగా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, మొన్న ఈ మధ్యన కూడా కొన్ని కామెంట్స్ చేశారు చంద్రబాబు తనతో ఎలా ఉంటారు వీటన్నిటికీ సంబంధించి. ఈ మధ్య కాలంలో భువనేశ్వరి చాలా సరదాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. అయితే 2 రోజుల నిమిత్తం కూడా కుప్పం చేరుకున్నటువంటి నారా భువనేశ్వరి నిన్న మొన్న అంతా కూడా కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత మహిళలతో సమావేశం ముఖాముఖిగా కూడా పాల్గొనడం కూడా, అయితే ఆ పాల్గొనే సమయంలోనే ఎప్పుడు కూడా సీరియస్ గా మాట్లాడటం ఎందుకు, చాలా చిన్న మీకు ఒక జోక్ చెప్తాను అంటూ కూడా ఆమె ఒక చిన్న మాట అనేది కూడా చెప్పడం కూడా జరిగింది. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు నాయుడిని గెలిపిస్తూ వచ్చారు, అయితే నాది ఒక చిన్న కోరిక ఉంది, నేను ఈసారి పోటీ చేస్తే నాకు మద్దతు ఇస్తారా ఇవ్వ అంటూ కూడా ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలందరినీ కోరినటువంటి పరిస్థితి. మొదట చంద్రబాబు నాయుడు పేరు చెప్తే అందరూ మహిళలు చేతులెత్తారు, మళ్ళీ నా భువనేశ్వరి గారి పేరు చెప్తే కూడా అందరూ కూడా చేతులెత్తినటువంటి పరిస్థితి. ఇద్దరికి లేదు, ఎవరికి ఒకరికి ఇవ్వాలంటూ కూడా ఆమె క్రమం పెంచడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. సో ఇదే రకమైనటువంటి పరిస్థితి ప్రతి చోట ఉండాలి. ఎప్పుడు కూడా సీరియస్ గా ఉండేటువంటి కార్యక్రమాలే కాదు, ప్రసంగాలే కాదు, అప్పుడప్పుడు కూడా ఇలాంటి సరదా వ్యాఖ్యలు ఉండాలి. అయినప్పటికీ కూడా కుప్పానికి ఎప్పటికీ కూడా బాబుగారే మీకు నాయకత్వంగా ఉంటారు, ఆయనే మీకు అండగా ఉంటారు. నాకు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నాకున్నటువంటి కంపెనీ పనుల్లో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. జస్ట్ చాలా సరదాగా మీతో వ్యాఖ్యానించడం జరుగుతుందంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ కూడా ఆమెకు కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తారు. సాధారణంగా ఆమె నిజం గెలవాలి పేరుతో మొదట ఏదో ఎప్పుడైతే చంద్రబాబు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు అని ఈ మధ్య కాలంలో ఆమె చెప్తున్నటువంటి మాటలే చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి తోడు చాలా యాక్టివ్ గా చాలా హోందాగా వ్యవహరిస్తూ ఉన్నారు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఎవరైతే చంద్రబాబు వలన అరెస్ట్ అయినటువంటి సమయంలో చనిపోయినటువంటి వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ వారికి భరోసాని ఇస్తూనే ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో
ఇలాంటి మాటలు కేడర్ ను ఉత్సాహపరిచేలాగా కూడా నారా భువనేశ్వర్ మాట్లాడుతూ కూడా ఆమె పర్యటన కూడా సాగుతోంది. ఈ వ్యాఖ్యల్ని సరదాగానే తీసుకోవాలా కార్తీక్? ఖచ్చితంగా సరదాగానే తీసుకోవాలి. అయితే ప్రతిపక్షాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చంద్రబాబు గారు తప్పుకుంటున్నట్టుగా కూడా ఒక ప్రచారాన్ని అయితే మొదలు పెట్టారు. అయితే వాటిని అన్నింటినీ కూడా తిప్పికొట్టేలాగా కూడా పూర్తి స్థాయి వీడియోను చూడాలంటూ కూడా ఎవరైతే టీడీపీ శ్రేణులందరూ కూడా తిరిగి రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆమె చాలా సరదాగా చెప్పి మొదట ఆ వ్యాఖ్యానించే ముందుగానే మీకు ఒక చిన్న జోక్ చెప్తానంటూ కూడా ఒక సంవత్సరం చేస్తున్నానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె చెప్పినటువంటి మాట కేవలం అక్కడ ఉన్నటువంటి వారిని సంతోషపడేలా చేయాలి, కాస్త హ్యాపీగా ఉండేలా చేయాలి, ఎప్పుడూ కూడా కోపంగా ఉపన్యాసాలు ఉండడమే కాకుండా సీరియస్నెస్ అనేది లేకుండా చేయాలి, అప్పుడప్పుడు కూడా ఇలాంటి సరదా చమత్కారాలు ఉండాలంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. దీంతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేడర్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీటింగ్ ఏదైతే ముఖాముఖి అనంతరం కూడా చాలా సరదాగా చేయండి అంటే చేయండి మేడం, మీరు కూడా తిరగండి మేడం, మీరు ఇక్కడే ఉండండి మేడం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా కుప్పంలోనే ఉండాలంటూ కూడా భువనేశ్వర్ గారిని కోరినటువంటి పరిస్థితి తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడే ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఇల్లు పెడుతున్నాం కాబట్టి నేను వస్తుంటానంటూ కూడా ఆమె అక్కడ ఉన్నటువంటి మహిళలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ కార్తీక్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒక లెవెల్ ఒక జోక్ వేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టనో తిట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి. అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోడు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. ఇదంతా ఒక లెవెల్ ఒక జోక్ వేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టనో తిట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోడు కదా, అది ఒక లైటర్ మూమెంట్.